హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఆంధ్రభూమి కథ ప్రేమనందనం అనే కథను విందాం. రచయిత ఎంఎస్ ప్రకాశరావు. అన్నం తిను నాన్న అని 6 ఏళ్ల కొడుకును బతిమలాడుతోంది వాణి. ఊహు తినను అని బుంగమూతి పెట్టి ముఖం తిప్పుకున్నాడు పృథ్వీ. గంట నుంచి కొడుకును బతిమలాడుతున్న వాణికి సహనం నశించిపోతోంది. లోపల కోపం రగులుతున్నా ముఖం మీద చిరునవ్వు నటిస్తూ, ఇది అమ్మ ముద్ద, తిను నాన్న అని చుబుకం పట్టుకొని అడిగింది. తినను నాన్న అని తిరిగి వెక్కిరిస్తూ అమ్మ చేతిలో అన్నం ముద్ద లాక్కొని వాణి ముఖం మీద ఠపీమని విసిరికొట్టాడు పృథ్వీ. కళ్ళు భగ్గుమన్నాయి వానికి. ఆమె విస్తుపోయి చీర కొంగుతో తుడుచుకుంటూ ఉంటే భలే భలే అని కేరింతలు కొడుతున్నాడు. వానికి కోపం తారాస్థాయికి చేరుకుంది. మరుక్షణం పృథ్వీ చెంప చెల్లుమంది. ఆ దెబ్బకు కుర్చీ మీద నుంచి కిందపడ్డాడు పృథ్వీ. తల నేలకేసి కొట్టుకుంది. అమ్మా అని కేకవేసి దుఃఖపట్టి ఏడుస్తున్నాడు పృథ్వీ. విసిగి వేసారిపోయిన ఆ తల్లి మనసు కరగలేదు. నో అమ్మాయి అని మరో దెబ్బ వేయబోయింది. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన విరించి ఒక్క ఉదరను పరిగెత్తికెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వదలండి, వీడి వీపు చీరేస్తాను, కోపంతో ఊగిపోతూ అంది వాణి. వాణి ప్లీజ్ కూల్ డౌన్ అంటూ బలవంతంగా ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు విరించి. ఆమె రెండు చేతులు పట్టుకుని, నా మాట విను వాణి ప్లీజ్, వాడు అందరిలా ఆరోగ్యవంతుడైన పిల్లవాడు కాదని నీకు తెలుసు. రోజు వాడికి స్నానం చేయించడానికి, అన్నం తినిపించడానికి, బట్టలు తొడగడానికి, నిద్రపుచ్చడానికి నువ్వు ఎన్ని అవసరం పడుతున్నావో కూడా నాకు తెలుసు. బట్ వాడు చేసే పనేమిటో వాడికే తెలియని నిర్భాగ్యుడు పృథ్వీ. వాడిని శిక్షించినా లాలించినా ఎందుకు చేస్తున్నావో అర్థం చేసుకోలేని అమాయకుడు. వాడు అలా పుట్టడం వాడి తప్పు కాదు కదా. అలాంటప్పుడు వాడిని తిట్టి కొట్టి ప్రయోజనం ఏమిటి అని వాణికి బోధపరిచాడు విరించి. అది కాదండి, ఉదయం నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు తప్ప ఒక్క ముద్దైనా తినలేదు. వాణ్ణి చూస్తే నా గుండె తరుక్కుపోతుంది, భర్త గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది వాణి. నీ బాధ నాకు తెలుసు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపటి నుంచి నీకు ఈ బాధ లేకుండా చేస్తాను, దృఢంగా అన్నాడు విరించి. ఆ మాటకు షాక్ అయిన వాణి ఎలా గాభరాపడుతూ ప్రశ్నించింది. ఇలాంటి మానసిక వికలాంగుల్ని ప్రేమగా చూసుకునే హోమ్ ప్రేమ సదనం ఉంది. పృథ్వీని అక్కడ చేర్చుదాం. అక్కడ ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. వారికి సేవలు అందించడంలో శిక్షణ పొందిన ఆయాలు ఉంటారు. పృథ్వీని చక్కగా చూసుకుంటారు. రేపే వెళదాం అని వాణిని అనునయించి పృథ్వీడియే అంటూ నవ్వుతూ పలకరిస్తూ పృథ్వీని ఎత్తుకున్నాడు విరించి. పృథ్వీ ఈజ్ ఏ గుడ్ బాయ్, స్మైల్ అంటూ సమదాయిస్తూ బుజ్జుమించాడు విరించి. నిమిషాల్లో ఏడుపాపి చిలకలా నవ్వుతున్నాడు పృథ్వీ. అమ్మ దగ్గరికి వెళ్దామా అని అడిగాడు విరించి. ఓ అని ఆనందంగా తల ఊపాడు పృథ్వీ. అన్నం తిందామా, చిన్నపిల్లాళ్ళ అడుగుతున్నాడు విరించి. తిందాం అని చప్పట్లు కొడుతున్నాడు పృథ్వీ. అనడమే తెలివిగా అన్నం తినిపించింది వాణి. నవ్వుతూ తింటున్నాడు పృథ్వీ. అన్నం తినగానే వేగంగా శుభ్రం చేసి పక్క సర్ది పృథ్వీని పడుకోబెట్టి జోకొట్టింది వాణి. 5 నిమిషాల్లో ఆదమర్చి నిద్రపోయాడు పృథ్వీ. అమాయకమైన చిరునవ్వు అతని పెదవుల మీద తాండవిస్తుంది. నిన్ను కొట్టాను, నన్ను క్షమించు నాన్న అని తనలో తానే మధనపడుతుంటే వాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకునే తదేకంగా చూస్తున్న వాణి రేపటితో పృథ్వీ నాకు దూరమైపోతాడు అన్న ఆలోచనతో ఉలిక్కిపడింది. తల్లి ప్రేమ కన్నీరే పిల్లుపుకింది. పృథ్వీ పక్కనే పడుకొని చెక్కిలి మీద ముద్దు పెట్టుకుని కొడుకును గట్టిగా గుండెలకు హత్తుకుంది వాణి. ఈ సన్నివేశాన్ని ఊహించిన విరించి, బి బ్రేవ్ వాణి, వాణ్ణి కన్నందుకు మనకు ఈ శిక్ష తప్పదు. అప్పుడప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు, ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని ఆమె భుజం తట్టి వెళ్ళిపోయాడు. పృథ్వీ ముఖంలోకి చూస్తూ అతని తల నిమురుతున్నది వాణి. ఆమె కన్నీళ్లు అక్షింతలై ఆశీర్వదిస్తున్నాయి పృథ్వీని. ప్రేమనందనం హోమ్ ఆఫ్ లవ్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ముందు ఆగింది ఆటో. పృథ్వీని ఎత్తుకొని దిగింది వాణి. అందమైన పూలతోట మధ్య వెన్నెల్లో కలువ పువ్వులా ఉంది ఆ భవనం.
పృథ్వీకి పువ్వులు చూపిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ అన్యమనస్కంగా ఆఫీసులో అడుగుపెట్టింది వాణి. అప్పటికే హోమ్ నిర్వాహకురాలు అరుంధతితో మాట్లాడుతున్నాడు విడించి. ఎదురుగా అభయ వరద హస్తాలతో మెరిసిపోతున్న శ్రీనివాసుడి ఫోటో దర్శనమిచ్చింది. భక్తితో నమస్కారం చేసింది వాణి. అమ్మను చూసి తనుదండం పెట్టాడు పృథ్వీ. ఎవరమ్మా అని అర్థంగాని భాషలో అమాయకంగా అడిగాడు. దేవుడు నాన్న అని ముక్తసరిగా అనగలిగింది. కానీ వానికి మాటలు రావడం లేదు. గొంతు గద్దదికం అవుతున్నది. ఈ కుర్చీలో కూర్చోండి అన్న ఆహ్వానం విని అటు తిరిగింది వాణి. ఎంతో ప్రసన్నంగా నవ్వుతూ ఆహ్వానిస్తోంది అరుంధతి. నా భార్య వాణి, వాడే మా వాడు పృథ్వీ. వాణి, వీరు అరుంధతి గారు, ప్రేమనందనాన్ని నడుపుతున్నది వీరే అని అరుంధతిని పరిచయం చేశాడు విడించి. నమస్కారం, చేతులు జోడించింది వాణి. అరుంధతి ముఖం ప్రశాంతంగా ఉంది. మీ అబ్బాయి గురించి విడించి చెప్పారు. పృథ్వీని ఇక్కడ చేర్చి మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఎంతో ఆత్మీయంగా చెప్పింది అరుంధతి. బాబు, ఇక్కడ పిల్లలతో ఆడుకుంటావా అని పృథ్వీని అడిగింది అరుంధతి. ఆడుకుంటానన్నట్టుగా ఉత్సాహంగా తల ఎగరేశాడు పృథ్వీ. ఆంటీతో వెళ్తావా? మళ్ళీ ప్రేమగా అడిగింది అరుంధతి. అమ్మ ఒళ్ళో నుంచి దిగి నెమ్మదిగా ఆయా వైపు అడుగులు వేశాడు పృథ్వీ. నిర్మల, అబ్బాయిని లోపలికి తీసుకుని వెళ్ళు ఆయాకు చెప్పింది అరుంధతి. ఆయా పృథ్వీని తీసుకుని వెళ్ళిపోతోంది. లేచి నిలబడి అటు వెళ్ళబోయింది వాణి. పృథ్వీ వెనక్కు తిరిగి చెయ్యూపి నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. చెయ్యి ఊపుతూనే చిత్రువులా నిలబడిపోయింది వాణి. తన గుండె చీల్చి పట్టుకుని వెళ్ళిపోతున్నట్టు అనిపించింది వాణికి. అచేతనంగా అటే చూస్తూ ఉండిపోయింది. రిలాక్స్ వాణి, నీ బాధ నాకు తెలుసు. మీ వాణ్ణి మా బిడ్డలా చూసుకుంటాం. దిగులు పడకండి, అప్పుడప్పుడు వచ్చి మీరు చూస్తూ ఉండిపోవచ్చు అని వాణికి సమాధానమిచ్చింది అరుంధతి. ఆకలేస్తే అన్నం తినాలని కూడా వాడికి తెలియదు మేడం అని వాపోయింది వాణి. ఇక్కడ అందరూ అలాంటి పిల్లలే, వాళ్ళ బలహీనతలు మాకు తెలుసు. మీ వాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాం. పేరు కోసం పెట్టిన సంస్థ కాదు ఇది, ప్రేమ కోసం పుట్టిన సంస్థ. ఇక్కడ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు వాణి అని వాణికి ధైర్యం చెప్పాడు విరించి. మీరు ఎన్నైనా చెప్పండి, పృథ్వీని వదిలి వెళ్ళాలని లేదు నాకు, తన ఆవేదన వ్యక్తం చేసింది వాణి. చూడండి సిస్టర్, మీ ఆవేదన నాకు తెలుసు. విరించి, వాణిని ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండనివ్వండి. మాతో పాటు పిల్లల సంరక్షణలో పాల్గొంటాడు. ఇక్కడ తన బిడ్డ క్షేమంగా ఉంటాడనే నమ్మకం కలుగుతుంది. వచ్చే ఆదివారం వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళండి అని సలహా ఇచ్చింది అరుంధతి. ఆ సలహా వాణికి ఊరట కలిగించింది. విరించి ఇంటికి, వాణి తనకు కేటాయించిన గదికి వెళ్ళిపోయారు. సూర్యకిరణాలు చురుక్కుమనిపించడంతో కళ్ళు తెరిచింది వాణి. వాచి చూసుకుంది. ఉదయం 8 అవుతోంది. లేచి వేగంగా తయారై హాల్లోకి వచ్చింది. మనసుకు ఆహ్లాదం కలిగించే చక్కని సంగీతం వినిపిస్తోంది. అప్పటికే పిల్లలందరికీ స్నానాలు చేయించి తలదువ్వి మంచి బట్టలు వేసి కడిగిన ముత్యాల్లా తయారు చేసి పలహారాలు తినిపిస్తున్నారు ఆయాలు. వారంతా తెల్లని బట్టల్లో దేవదూతల్లా కనిపించారు వాణికి. రోజు పలహారం చేయడానికి తన ప్రాణాలు తోడేసే పృథ్వీ ఆయాతో నవ్వుతూ సైగలు చేస్తూ పలహారం తింటున్నాడు. వీళ్ళ దగ్గర పిల్లల్ని ఆకట్టుకునే ఏం మంత్రం ఉందో అని ఆశ్చర్యపోయింది వాణి. దూరం నుంచి అమ్మను చూశాడు పృథ్వీ. నవ్వుతూ చేతులాడించి మరుక్షణం ఆయా వైపు తిరిగిపోయాడు. తనను చూడగానే అమ్మాని పరిగెత్తుకుని వస్తాడనుకున్న వాణికి గుండె కలుక్కుమంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే నేను ఈ ఒక్కరోజులో అంత దూరం అయిపోయానా? రండి వాణి, మాతో పాటు మీరు కూడా వచ్చి మీకు నచ్చిన సేవ చేయవచ్చు అంటూ నవ్వుతూ పలకరించింది అరుంధతి. మంత్రముగ్ధుల ఆ ప్రేమ నిలయంలో అడుగుపెట్టింది వాణి. కొంతమంది పిల్లలు బుద్ధిగా పలహారం చేస్తున్నారు. కొంతమంది ఆయాలను పరిగెత్తిస్తున్నారు. తల్లిదండ్రులు వదిలేసిన ఆ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆప్యాయత రంగరించి పాలు తాగిస్తున్నారు ఆయాలు. ఎవరో కన్న పిల్లల మీద ఇంతటి శ్రద్ధ ప్రేమ వీరికి ఎలా కలిగాయో అని ఆశ్చర్యపోతున్న వాణికి వారిపై గౌరవభావం కలిగింది.
పృథ్వీ వైపు వెళ్ళబోతున్న వాణి ఎవరో చెయ్యి పట్టుకోవడంతో ఆగి వెనక్కు తిరిగి చూసింది. 4-5 ఏళ్ల పాప తన చెయ్యి పట్టుకొని తన కళ్ళలోకే చూస్తోంది. అందంగా అమాయకంగా ఉంది. అమ్మా రా అని పిలిచింది ఆ బేబీ. అమ్మా అన్న కమ్మని పిలుపుతో కరిగిపోయింది వాణి. అసంకల్పితంగా ఆ పాప తీసుకువెళ్తుంటే వెళ్ళింది. తను బెంచి మీద కూర్చొని వాణిని కూర్చోమని సైగ చేసింది పాప. తను పలహారం తింటూ ముద్దు మాటలతో అమ్మా నువ్వు తిను అంటూ వాణి నోటికి అందిస్తూ, నువ్వు తినాలమ్మా, మంచి పాపవు కదా, నేను తర్వాత తింటాను ఏం అంది వాణి. అలాగే అన్నట్టు తల ఊపింది బేబీ. కానీ ఆ మాటలు బేబీకి అర్థమైనట్టు లేదు. చూస్తూ ఉండిపోయింది వాణి. బేబీకి నెమ్మదిగా పలహారం తినిపించింది. పలహారం చేయడం పూర్తి చేసి బాబీ వాణి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఏం బేబీ అలా ఉండిపోయావు అని ప్రేమగా అడిగింది వాణి. చటుక్కున వాణిని కౌగిలించుకొని, అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోవు కదూ, ఏడుస్తోంది పాప. ఈ హఠాత్ సంఘటనకు చెలించిపోయింది వాణి. నిన్ను వదిలి వెళ్ళనమ్మా, ఏడవకు అని భుజం మీద తలవాల్చిన బేబీని జోకుడుతోంది వాణి. మరో అరగంటకు నిద్రపోయింది బేబీ. ఆయా వచ్చి బేబీని తీసుకొని వెళ్ళింది. వాణి లేచింది. పిల్లలంతా వేరే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్నారు. దెబ్బలు తగలని మెత్తటి రబ్బరు బొమ్మలు అవి. పృథ్వీ కోసం చూసింది వాణి. పక్కనే తోటలో ఉయ్యాల ఊగుతున్నాడు. నెమ్మదిగా వెళ్ళి తాను ఉయ్యాల ఊపింది. తన లోకంలో తానున్నాడు పృథ్వీ. ఒక్క మారు మాత్రం అమ్మను చూసి నవ్వాడు. సాయంకాలం వరకు ఎలా గడిచిపోయిందో తెలియలేదు వానికి. పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ వాళ్లతో ఆడుకుంటూ వాళ్ళందరిలో తాను ఒకరిగా విశ్రాంతి తీసుకోకుండా గడిపింది వాణి. మనసు ప్రశాంతంగా ఉంది. రాత్రి 8 అయింది. ఆడి అలసిపోయిన పిల్లలందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంది. వాణ్ణి వదిలి పెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా దుఃఖం పిల్లుబుకుతోంది. వచ్చి తోటలో బెంచి మీద కూర్చుంది. అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోవు కదూ అన్న ఆ బేబీ మాటలు పదే పదే గుర్తుకొచ్చి మనసు కలత చెందుతోంది. ఆ బేబీ గురించే ఆలోచిస్తున్నారు కదా, పలకరించింది అరుంధతి. అవును, అమ్మ గురించి బెంగబెట్టుకుందేమో, ఒకసారి బేబీ తల్లిదండ్రులను రమ్మని కబురు చేస్తే బాగుంటుందేమో అంది వాణి. వాళ్ళ ఎన్నోసార్లు కబురు చేశాను, కనీసం ఒక్కసారి కూడా వచ్చి ఆ పాపను చూడలేదు. అరుంధతి నిట్టూర్చింది. ఇలాంటి వారు కూడా ఉంటారా అని సందేహం కలిగింది వాణికి. ఇలాంటివన్నీ మాకు అలవాటే, ఇంతకు మీరు చెప్పండి, ఇక్కడ వాతావరణం నచ్చిందా మీకు అని అడిగింది అరుంధతి. మేడం పేరుకే కాదు, నిజంగా ఇది ప్రేమనందనమే. నాకు వదిలి వెళ్ళాలనిపించడం లేదు, తన తృప్తిని వ్యక్తపరిచి నాకు సందేహం ఉంది అడగమంటారా అని అడగడానికి కాస్త సంకోచించింది వాణి. అడగండి దృఢంగా అంది అరుంధతి. మీ బిడ్డలు కాని బిడ్డల పట్ల ఇంత ప్రేమాభిమానాలు మీరు ఎలా ప్రదర్శించగలుగుతున్నారు? కుతూహలం ధ్వనించింది వాణి మాటల్లో. చెప్తాను, నాకు ఇలాంటి పిల్లలు 2 ఉండేవారు. దురదృష్టవశాత్తు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి పిల్లల్ని పెంచడానికి కన్నవారు ఎన్ని బాధలు పడతారో నాకు బాగా తెలుసు. వారిని పెంచలేక తల్లిదండ్రులు విసిగిపోతూ ఉంటారు. ఇలాంటి పిల్లలు సమాజంలో ఎంతోమంది ఉంటారు. వారికి ప్రేమ పంచాలి అనిపించింది నాకు. నా భర్తతో ఆలోచించాను. పెద్ద మనసుతో మా వారు నాకు సహకరించారు. మా ఆలోచనలకు ప్రతిబింబమే ఈ ప్రేమనందనం. ఇక్కడి ఆయాలంతా స్వచ్ఛందంగా సేవాభావంతో చేరినవారే. అందుకే దీన్ని ప్రేమనందనంగా మార్చగలిగాము అని వివరించింది అరుంధతి. మీ జీవితం సార్థకం చేసుకుంటున్నారు, అభినందించింది వాణి. పృథ్వీని ఇక్కడ వదిలి ఆనందంగా వెళ్ళండి. పృథ్వీకి ఏ లోటు రానివ్వం. భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. పన్నీరు చిలకరించినట్టు చిరునవ్వు చిందించి వెళ్ళిపోయింది అరుంధతి. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోయాయి. ఆదివారం ఉదయాన్నే అరుంధతి కబురందుకొని ఆఫీసులో అడుగుపెట్టింది వాణి. ఇదిగో ఈ ఫారంలో పృథ్వీ వివరాలు, మీ వివరాలు నింపండి. పృథ్వీని ఈ ప్రేమనందనంలో వదిలి వెళ్ళడానికి అంగీకరిస్తున్నట్టు సంతకం చేసి
ఈ ఫారం నాకు ఇచ్చి మీరు నిశ్చింతగా వెళ్ళండి. మీ బాబును చూడడానికి మీరు ఎప్పుడైనా రావచ్చు అని ఫారం అందించింది అరుంధతి. మేడం, పృథ్వీని తీసుకుని వెళ్ళిపోతాను అంది వాణి. ఏం, ఇక్కడ వాతావరణం మీకు నచ్చలేదా? మా సంరక్షణలో లోపం ఏదైనా కనిపించిందా? పృథ్వీని తీసుకుని వెళ్ళిపోతానని ఎందుకంటున్నావు? సందేహిస్తూ అడిగింది. నాకు కనువిప్పైంది మేడం, ఈ పిల్లల్ని మీరు కనలేదు. మీ పిల్లలు కాని ఈ పిల్లల్ని, అందులోనూ మానసిక వికలాంగులను సొంత బిడ్డల కన్నా ప్రేమతో చూసుకుంటున్నారే. అమ్మను మరిపించే ఆత్మీయతను పంచి ఇస్తున్నారే. మరి నా పేగు దించుకొని పుట్టిన ఒక్క బిడ్డకు నేను ప్రేమను పంచి ఇవ్వలేనా? ఉద్వేగంతో అడిగింది వాణి. వాణి ఆశ్చర్యం ఆనందం తుణికిసలాడాయి అరుంధతి ముఖంలో. అవును మేడం, మీ ప్రేమ నాకు గుణపాఠం నేర్పింది. పృథ్వీని నాతో తీసుకుని వెళ్తాను. విధివంచితుడైన ఒక పిల్లవాడికి సేవ చేసే మహాభాగ్యం కలిగించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇక పృథ్వీనే నా సర్వస్వం. వాడి ఆలనా పాలనలోనే నేను ఆనందం అనుభవిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని చెప్తూ అరుంధతికి నమస్కరిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికే నమస్కరించేటట్టు అనిపించింది వాణికి. గుడ్, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు వాణి. మే గాడ్ బ్లెస్ యూ అని అభినందించింది అరుంధతి. అప్పుడప్పుడు బేబీని చూడ్డానికి వస్తాను మేడం. ఏదో ఒకప్పుడు మీరు అనుమతిస్తే బేబీని కూడా నాతో తీసుకుని వెళ్తాను. మనస్ఫూర్తిగా తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది వాణి. అలాగే అరుంధతి పెదవుల మీద చిరునవ్వు మళ్ళింది. ప్రేమను చిగురింపజేయగలిగేది ప్రేమ మాత్రమే. ఇంతలో పృథ్వీని చేయిబట్టుకుని తీసుకువచ్చింది ఆయా. అరుంధతి దగ్గర, ఆయాల దగ్గర సెలవు తీసుకున్నది వాణి. పృథ్వీ అరుంధతికి బాయ్ చెప్తున్నాడు. ఆటోలో ఎక్కిన వాణి పృథ్వీని గట్టిగా గుండెలకు హత్తుకుని ముద్దాడింది. ఆమె చిక్కిళ్లపై ఆనంద బాష్పాలు సేదతీరుతున్నాయి. ఆటో ఇంటివైపు పరుగుదీస్తోంది. ఎంతో సంతృప్తిగా ఉంది వాణికి.